అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తాజా సమాచారాన్ని తెలుసుకుందాం సో అందరికీ కూడా కొత్త పన్ను విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పన్ను విధానం అయితే వచ్చేసింది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా ప్రకటించడం జరిగింది అయితే పెన్షనర్లకు భారీ శుభవార్తను ప్రకటించిన కేంద్రం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా అప్డేట్స్ జన్యూన్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నేను ఇచ్చే టార్గెట్ థౌసండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేసి మీకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్కు సంబంధించి ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారండి అయితే ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మారిన స్లాబ్లో అయితే రావడం జరిగింది పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందలు పన్నును అయితే ఆదా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో వేతనజీవులకు కొంత ఊరట లభించింది ఆదాయపు పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులైతే తీసుకొచ్చారు కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం అయితే కూడా తగ్గిందండి ప్రస్తుతం రెండు పన్ను విధానాల్లో ఒకటైన పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు ఇక కొత్త పన్ను విధానంలో మాత్రమే కొన్ని మార్పులు కూడా చేశారండి ఈ కొత్త విధానంలో పన్ను స్లాబ్లు ఒకసారి గమనించినట్లయితే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షను యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకి అయితే పెంచారు కొత్త పన్ను విధానంలో ఎప్పటిలాగే మూడు లక్షల వరకు పన్ను అయితే ఉండదు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను అయితే ఉంటుంది ఏడు లక్షల నుంచి పది లక్షల ఆదాయం ఉన్న వారికి పది శాతం పన్ను ఉంటుంది పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పదిహేను శాతం పన్ను అయితే ఉంటుందండి ఇక పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఆదాయానికి ఉన్న వారందరికీ ఇరవై శాతం పన్ను పదిహేను లక్షల పైన ఆదాయం వస్తున్న వారందరికీ కూడా ముప్పై శాతం పన్ను అయితే వర్తిస్తుంది ఇక ఈ విధానంలో జీవులకు పదిహేడు వేల ఐదు వందల రూపాయల పన్ను అయితే ఆదా అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పారు అలాగే పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్పై డిడక్షన్ పదిహేను వేల నుంచి ఇరవై ఐదు అయితే కూడా పెంచారండి ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారంగా మూడింట రెండు వందల మందు వ్యక్తిగత ఆయుధాయపు పన్ను చెల్లింపుదారులందరూ కూడా కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్నారని ఆర్థిక మంత్రి చెప్పారు సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు ఈ యొక్క మార్పులను అయితే గమనిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ హైస్ డే